ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ నవంబర్ 4, 2020. ఉదయ మురళి బాగ్దాద మధువనము. మధురమైన పిల్లలారా, మీరు సదా స్మృతి రూపి మృత్యుదండముపై ఎక్కి ఉండాలి. స్మృతి ద్వారానే ఆత్మ అసలైన బంగారుగా తయారవుతుంది. ప్రశ్న: ఏ బలము క్రిమినల్ దృష్టిని వెంటనే పరివర్తన చేస్తుంది? జవాబు: జ్ఞాన 3వ నేత్రపు బలము ఎప్పుడైతే ఆత్మలో వచ్చేస్తుందో అప్పుడు వికారీతనపు సమాప్తమైపోతాయి. తండ్రి శ్రీమతమును చెప్తున్నారు, పిల్లలు మీరందరూ పరస్పరం సోదరులు, బాయి బాయి, సోదరా సోదరీలు, బాయి బెహన్. మీ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్గా అవ్వరాదు. మీరు సదా స్మృతి చేస్తూ మస్తీలో ఉండండి. ఓహో నా అదృష్టమా, ఓహో నన్ను స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే సదా నశ ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మీక తండ్రి కూడా ఆత్మయే అని, వారు కూడా పర్ఫెక్ట్ అనగా దోషరహితమైన వారని, వారికి ఎప్పుడూ తుప్పు పట్టదని పిల్లలైనా మీ అందరికీ తెలుసు. నాలో తుప్పు ఉందా అని శివబాబా అడుగుతారు. ఏ మాత్రమూ లేదు, ఈ దాదాలో అయితే పూర్తిగా తుప్పు ఉండేది. ఇతనిలో తండ్రి ప్రవేశించాడు కనుక ఇతనికి సహయోగము కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయము, 5 వికారాల కారణంగా ఆత్మపై తుప్పు ఏర్పడినందున అపవిత్రమైపోయినది. కనుక ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా తుప్పు వదులుతూ ఉంటుంది. భక్తి మార్గములోని కథలనైతే జన్మ జన్మాంతరాల నుండి వింటూ వచ్చారు. ఈ విషయాలు సాటి లేనివి, అంటే విలువైనవి కూడా. మీకిప్పుడు జ్ఞాన సాగరుడైన తండ్రి నుండి జ్ఞానము లభిస్తూ ఉన్నది. మీ బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశము ఉన్నాయి. ఇక ఏ సత్సంగము మొదలైన వాటిలో లక్ష్యము, ఉద్దేశాలు లేవు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అని నన్ను నిందిస్తూ ఉంటారు. ఇది డ్రామా అని కూడా మనుషులు భావించరు. ఇందులో క్రియేటర్, డైరెక్టర్ కూడా డ్రామా వంశంలో, అంటే డ్రామాకి ఆధీనంలోనే ఉంటారు. భలే సర్వశక్తివంతుడని మహిమ ఉన్నా వారు కూడా డ్రామా యొక్క పాత్ర అనుసారంగానే నడవవలసి ఉంటుంది. ఆ పట్టాలపైనే నడుస్తారు. తండ్రే స్వయంగా వచ్చి అర్థము చేయించి తెలుపుతున్నారు, నా ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది, దాని అనుసారంగా నేను చదివిస్తాను. నేను అర్థం చేయించిందంతా డ్రామాలో రచింపబడి ఉన్నది. ఇప్పుడు మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగములో పురుషోత్తములుగా అవ్వాలి. ఇది భగవాన్ వాచ్ కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు పురుషార్థము చేసి ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. మీరు విశ్వానికి అధిపతులుగా అవ్వాలని ఏ ఇతర మనుషులు చెప్పలేరు. మేము వచ్చిందే విశ్వానికి అధిపతులుగా, నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకని మీకు తెలుసు. భక్తి మార్గములో అయితే జన్మ జన్మాంతరాలు కథలు వింటూ వచ్చాము. జ్ఞానము ఏ మాత్రమూ ఉండేది కాదు. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము స్వర్గములోనే ఉండేదని, అది ఇప్పుడు లేదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తుల గురించి కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపనవుతుంది. సత్యయుగములో ఈ ఒక్క ధర్మము ఉండేది, ఇతర ఏ ధర్మాలు లేవు. ఇప్పుడు ఆ ధర్మము లేదు, మళ్ళీ స్థాపనవుతూ ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్ప కల్పము సంగమయుగములో వచ్చి
పిల్లలైన మిమ్ములను చదివిస్తాను. ఇది పాఠశాల కదా, ఇక్కడ పిల్లలు తమ నడవడికలను చాలా చక్కదిద్దుకోవాలి, 5 వికారాలను తొలగించుకోవాలి. మీరే దేవతల ఎదుట వెళ్ళి, మీరు సర్వగుణ సంపన్నులు, మేము పావనులుగా అవ్వాలి అని ఎంతో పాడేవారు. భారతవాసులే దేవతలుగా ఉండేవారు. సత్యయుగములో ఈ లక్ష్మీనారాయణులు పూజ్యులుగా ఉండేవారు. తరువాత కలియుగములో వారే పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. వీరు పూజ్యులుగా సతో ప్రధాన ఆత్మలుగా ఉండేవారు. వారి శరీరాలు కూడా సతో ప్రధానంగానే ఉండేవి. ఎలాంటి ఆత్మయో అలాంటి ఆభరణం అంటే శరీరము లభిస్తుంది. బంగారులో మిశ్రమాన్ని కలిపినప్పుడు దాని విలువ ఎంతో తగ్గిపోతుంది. మీ విలువ కూడా చాలా ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు మీ విలువ ఎంతగానో తగ్గిపోయింది. పూజ్యులుగా ఉండే మీరే ఇప్పుడు పూజారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి ఎంతగా స్మృతి చేయిస్తారో అంతగా, అంటే మనము తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తామో అంతగా తుప్పు వదిలిపోతుంది. అంతేకాకుండా తండ్రిపై ప్రేమ ఏర్పడుతుంది, సంతోషము కూడా కలుగుతుంది. మొత్తం రోజంతటిలో ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని చాటు వ్రాయండి అని పిల్లలకు తండ్రి స్పష్టంగా చెప్తున్నారు. స్మృతి యాత్ర అనే పదము సరైనది. స్మృతి చేస్తూ చేస్తూ తుప్పు తొలగిపోతూ తొలగిపోతూ అంతిమతి సోగతి అవుతుంది. అక్కడ పండాలు అంటే మార్గదర్శకులు యాత్రకు తీసుకెళ్తారు. ఇక్కడైతే ఆత్మ తానే స్వయంగా యాత్ర చేస్తుంది. మన పరం ధామానికి ఇప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు డ్రామా చక్రము పూర్తి అయినది. ఇది చాలా నీచమైన మురికి ప్రపంచమని మీకు తెలుసు. పరమాత్మ గురించి అయితే ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరు తెలుసుకోరు కూడా. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వారికే ఈ నరకమే స్వర్గ సమానంగా ఉంటుంది. వారి బుద్ధిలో ఈ విషయాలు నిలువవు. పిల్లలైన మీకు ఇవన్నీ విచారసాగర మంతనము చేసేందుకు చాలా ఏకాంతము అవసరం. ఎక్కడైతే ఏకాంతము చాలా బాగుంటుందో అక్కడ కూర్చుని బాగా స్మృతి చేయాలి. అందుకే మధువనానికి మహిమ ఉన్నది. పిల్లలకు చాలా సంతోషము కలగాలి. జీవాత్మలైన మనల్ని పరమాత్మ చదివిస్తున్నారు. కల్పకృతము కూడా ఇలా చదివించారు. కృష్ణుని మాట కాదు, అతడైతే చిన్న బాలుడు, అతడు ఆత్మ, వీరు పరమాత్మ. మొదటి నెంబర్లోని శ్రీకృష్ణుడే మళ్ళీ చివరి నెంబర్లోకి వచ్చేస్తాడు. కనుక పేరు కూడా మారిపోయినది. అనేక జన్మల అంతిమ జన్మలు వేరు వేరుగా ఉంటారు కదా. వీరు దాదా లేఖరాజ్ కదా, వీరి పేరు ఇదే. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. నేను ఇతనిలో ప్రవేశించి మీకు రాజయోగమును నేర్పిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎవరో ఒకరిలో కూడా తెలియదు. అంటే శాస్త్రాలలో ఈ విషయాలు లేనేలేవు. తండ్రి పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నారు, మీరే చదువుకుంటున్నారు. సత్యయుగములో ఈ జ్ఞానమే ఉండదు, అక్కడ ప్రారబ్ధం ఉంటుంది. తండ్రి సంగమ యుగములో వచ్చి ఈ జ్ఞానమును వినిపిస్తారు. తరువాత మీరు పదవిని పొందుతారు. ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము పొందే సమయము. అందువలన పిల్లలిప్పుడు అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చేయరాదు. మాయ చాలా పొరపాట్లు చేయిస్తుంది, అప్పుడు వీరి దృష్టిలో లేదని అర్థం చేయించబడుతుంది. తండ్రి పురుషార్థం చేయిస్తారు, అదృష్టంలో ఎంత తేడా ఏర్పడుతుంది. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు పురుషార్థము చేయవలసి ఉంటుంది. భలే గృహస్థ వ్యవహారములోనే
ఉండండి అని తండ్రి చెప్తున్నారు. పిల్లలు లౌకిక తండ్రి రుణము కూడా తీర్చవలసి ఉంటుంది, నియమబద్ధకంగా నడుచుకోవలసి ఉంటుంది. ఇక్కడైతే అందరూ నియమ విరుద్ధంగా ఉన్నారు. మనమే ఇంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారమని తరువాత మళ్ళీ క్రింద పడిపోతూ వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలందరూ బీకేలు కనుక మీరు క్రిమినల్ దృష్టి ఉంచుకోరాదు, ఎందుకంటే మీరు సోదరా సోదరీలు కదా. తండ్రి ఈ యుక్తిని తెలియచేస్తున్నారు. మీరందరూ బాబా బాబా అని పిలుస్తుంటే సోదరా సోదరీలైనట్లే కదా. భగవంతుణ్ణి అందరూ బాబా అని అంటూ ఉంటారు. ఆత్మలు మేము శివబాబా పిల్లలమని అంటారు. శరీరంలో ఉన్నప్పుడు సోదరా సోదరీలుగా అవుతారు. మరి మనకు వికారీ దృష్టి ఎందుకు ఉండాలి? మీరు పెద్ద పెద్ద సభలో దీనిని అర్థం చేయించగలరు. మీరంతా సోదరులు, భాయి బాయి. తరువాత ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచింపబడి ఉన్నది కనుక సోదరా సోదరీలుగా అయ్యారు. ఇక ఏ సంబంధమూ లేదు. మనమందరము ఒకే తండ్రి పిల్లలము, ఒకే తండ్రికి పిల్లలము. మరి వికారాలకు ఎలా వశమవుతారు? సోదరి సోదరులుగా అవ్వాలి కదా. ఇప్పుడు అందరూ భాయి బాయి, తరువాత సోదరి సోదరులుగా కూడా అయ్యాము. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయని తండ్రి అర్థం చేయించారు. కళ్ళే మంచి వస్తువును చూస్తే దానిపై మనసు కలుగుతుంది. కనులు చూడనే చూడకుంటే మీకు కోరిక కూడా కలగదు. ఈ క్రిమినల్ దృష్టిని పరివర్తన చేసుకోవలసి వస్తుంది. సోదరి సోదరులైతే వికారాలకు వశం అవ్వలేరు. వికారీ దృష్టి తొలగిపోవాలి. జ్ఞాన మూడవ నేత్రానికి బలం ఉండాలి. అర్ధ కల్పము ఈ కళ్ళ ద్వారా పనిచేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మనమంతా ఈ సమయంలో మలినాన్ని తొలగించుకోవాలని పరస్పరము ధ్యాస ఉంచుకోవాలి. ఆత్మలైన మనము ఎవరైతే పవిత్రంగా ఉండినామో అందులో మలినము ఏర్పడింది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా తండ్రిపై ప్రీతి ఏర్పడుతుంది. చదువు ఆధారంగా కాదు, స్మృతి ఆధారంగా ప్రీతి జోడింపబడుతుంది. భారతదేశ యోగము ప్రాచీన యోగము. దీని ద్వారా ఆత్మ పవిత్రంగా అయి తన ధామానికి వెళ్ళిపోతుంది. సోదరులందరికీ తమ తండ్రి పరిచయమునివ్వాలి. సర్వవ్యాపి అనే జ్ఞానము ద్వారా వేగంగా పూర్తిగా క్రింద పడిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీ పాత్ర డ్రామా అనుసారంగా ఉన్నది. రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. కల్పకృతము ఎవరెంత పురుషార్థము చేశారో మళ్ళీ అంతే పురుషార్థము తప్పకుండా చేస్తారు. మీరు సాక్షిగా చూస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనిలో మొదలైనవి చాలా చూస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ సంస్థ మిషనరీ. ఇది నిరాకార గాడ్ ఫాదర్లీ మిషనరీ. అక్కడ క్రిస్టియన్ మిషనరీస్, బౌద్ధ మిషనరీలు ఉంటాయి. ఇది నిరాకార ఈశ్వరీయ మిషనరీ. నిరాకారుడు తప్పకుండా ఏదో ఒక శరీరంలో వస్తాడు కదా. నిరాకార ఆత్మలైన మీరు కూడా నా జతలో ఉండేవారు కదా. ఈ డ్రామా ఎలా ఉందో ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. రావణ రాజ్యంలో అందరూ విపరీత బుద్ధి గలవారిగా అయిపోయారు. ఇప్పుడు తండ్రితో ప్రీతిని జోడించాలి. ఒక్కరు తప్ప నాకు ఎవ్వరూ లేరు అనేదే మీ నియమము. ఇప్పుడు నిర్మోహులుగా అవ్వాలి. చాలా శ్రమతో కూడిన పని ఇది. ఇది ఉరికంబము పైకి ఎక్కటం లాంటిది. తండ్రిని స్మృతి చేయటం అనగా ఉరికంబమును ఎక్కటం. శరీరాన్ని మార్చే ఆత్మ తండ్రి స్మృతిలోకి వెళ్ళిపోవాలి. తండ్రి స్మృతి చాలా అవసరము, లేకుంటే తుప్పు ఎలా తొలగిపోతుంది?
శివబాబా మమ్ములను చదివిస్తున్నారని పిల్లలు సంతోషంగా ఉండాలి. ఎవరైనా వింటే మీరు ఏం చెప్తున్నారు అని అంటారు, ఎందుకంటే వారు కృష్ణుని భగవంతుడని భావిస్తారు. పిల్లలైనా మీకేమో ఇప్పుడు చాలా సంతోషం కలుగుతుంది, ఎందుకంటే మనము ఇప్పుడు కృష్ణుని రాజధానిలోకి వెళ్తాము. మనము కూడా ప్రిన్స్ ప్రిన్సెస్గా తయారవ్వగలము. శ్రీకృష్ణుడు మొదటి రాజకుమారుడు, కొత్త ఇంటిలో ఉంటాడు. తరువాత జన్మించే పిల్లలు ఆలస్యంగా వచ్చినట్లే కదా, స్వర్గములోనే జన్మిస్తారు. మీరు కూడా స్వర్గములో రాకుమారులుగా అవ్వవచ్చు. అందరూ మొదటి నెంబర్లు అయితే రారు కదా, మాల నెంబర్ వారుగా తయారవుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలు పురుషార్థము బాగా చెయ్యండి. ఇక్కడికి మీరు నరుడి నుండి నారాయణుడిగా ఎందుకు వచ్చారు? సత్య నారాయణ కథ అని అంటారు, కానీ సత్య లక్ష్మీ కథ అని విని ఉండరు. అందరికీ కృష్ణుని పట్లే ప్రీతి ఉంటుంది. కృష్ణుడినే ఊయలలో ఊపుతారు, రాధను ఎందుకు ఊపరు? డ్రామా ప్లాన్ అనుసారంగా అతని పేరు కొనసాగుతూ వస్తుంది. రాధ మీతోటి విద్యార్థిని కదా, అయినప్పటికీ ప్రీతి కృష్ణుడి పట్లనే ఉంటుంది. డ్రామాలో అతని పాత్రయే అలా ఉన్నది. పిల్లలు సదా ప్రియంగా ఉంటారు. తండ్రి తన పిల్లలను చూసి ఎంతగా సంతోషిస్తారు. మగ పిల్లవాడు జన్మిస్తే సంతోషిస్తారు, కానీ ఆడపిల్ల జన్మిస్తే దుఃఖపడతారు. కొందరు చంపేస్తారు కూడా. రావణుని రాజ్యంలో స్వభావంలో చాలా తేడా ఏర్పడుతుంది. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణలము అని పాడుతారు కూడా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మళ్ళీ ఇటువంటి గుణవంతులుగా అవ్వండి. మనము అనేక సార్లు ఈ విశ్వానికి అధిపతులుగా అయ్యామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలి. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఓహో, శివబాబా మమ్మలను చదివిస్తున్నారు, కూర్చొని దీనిపై ఆలోచించండి. స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఓహో, మాదెంత గొప్ప అదృష్టము. ఓహో, ఈ విధంగా విచార సాగర మంథనము చేస్తూ పూర్తి నశతో ఉండాలి. వాహ్, నా అదృష్టము వాహ్, అనంతమైన తండ్రి మాకు చదివించారు, వారే మాకు లభించారు. మేము బాబానే స్మృతి చేస్తాం, పవిత్రతను ధారణ చెయ్యాలి. మేము ఇలా తయారవుతాము, దైవీ గుణాలు ధారణ చేస్తాము. ఇది కూడా మన్మనాభవయే కదా. బాబా మనల్ను లక్ష్మీ నారాయణులుగా తయారు చేస్తారు. ఇది ప్రాక్టికల్గా అనుభవము చేయవలసిన విషయము. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు సలహా ఇస్తున్నారు, చాటు వ్రాయండి. ఏకాంతములో కూర్చొని ఇలా మీలో మీరు మాట్లాడుకోండి. ఈ బ్యాడ్జ్ని ఛాతీపై తగిలించుకోండి. భగవంతుని శ్రీమతమును అనుసరించి మేము ఇలా తయారవుతున్నాము. ఇతడిని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా స్మృతి ద్వారా మేము ఇలా తయారవుతాము. ఇంతకు ముందు మాకేమీ తెలియదు. బాబా మీరు ఎంత అద్భుతమైన వారు. మీరు మమ్ములను విశ్వానికి అధిపతులుగా చేస్తున్నారు. నవ విధాల భక్తి దర్శనము కొరకు కఠినమైన త్యాగము చేస్తూ ఉంటారు. దాని కొరకు కంఠము కూడా తెగ నరుకుంటారు, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతారు. అప్పుడే దర్శనమవుతుంది. ఇలాంటి వారిదే భక్తుల మారా తయారయ్యి ఉన్నది. భక్తులకు గౌరవము కూడా ఉన్నది. కలియుగ భక్తులు చక్రవర్తుల వలె ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి పట్ల ప్రీతి ఉన్నది. ఇక ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇక ఎవ్వరి స్మృతి కలగరాదు. పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మనము పూర్తిగా తండ్రి ఆజ్ఞానుసారము నడుచుకుంటున్నాము. కామము మహాశత్రువు, దానితో ఓడిపోరాదు. ఓటమి పొంది పశ్చాత్తాప పడే లాభమేముంది?
ఒక్కసారిగా ఎముకలన్నీ విరిగిపోతాయి. చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. తుప్పు తొలగిపోయేందుకు బదులుగా ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది. యోగమే కుదరదు. స్మృతిలో ఉండటం చాలా కష్టమవుతుంది. మేము తండ్రి స్మృతిలోనే ఉంటామని చాలా గొప్పలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉండలేరని బాబాకు తెలుసు. ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి. స్వప్నాలు మొదలైనవి కూడా వస్తాయి. చాలా విసిగిస్తాయి. జ్ఞానమైతే చాలా సహజము. చిన్న పిల్లలు కూడా వినగలరు మరియు వినిపించగలరు కూడా. కానీ శ్రీమతం అంతా స్మృతి యాత్రలోనే ఉన్నది. దీనిలోనే శ్రమ కూడా ఉన్నది. మేము బాగా సర్వీస్ చేస్తామని సంతోషించరాదు. స్వయానికి గుప్త సర్వీస్ చేస్తూ ఉండండి. నేను శివబాబా ముద్దు బిడ్డను అని ఇతనికి నశ ఉంటుంది. బాబా విశ్వరచయిత కనుక మనము కూడా స్వర్గానికి యజమానిగా అవుతాము. రాజకుమారునిగా అయ్యేవాడినని ఆంతరికంగా ఖుషి ఉండాలి. కానీ పిల్లలైనా మీరెంతగా స్మృతిలో ఉండగలరో అంత నేను ఉండలేను. బాబా అయితే చాలా ఆలోచించవలసి ఉంటుంది. బాబా పెద్దవారికి ఎందుకు అంత గౌరవాన్ని ఇస్తారని పిల్లలకు ఎప్పుడూ ఈర్ష కలగరాదు. తండ్రి ప్రతి బిడ్డ నాడి చూసి వారి కళ్యాణార్థము ప్రతి ఒక్కరికి దాని అనుసారంగా నడిపిస్తారు. ఏ విద్యార్థిని ఎలా నడిపించాలో టీచర్కు తెలుసు. పిల్లలు ఇందులో సంశయపడరాదు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏకాంతములో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏ తుప్పు అయితే ఏర్పడి ఉన్నదో దానిని తొలగించేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. రెండవది, ఏ విషయములోనూ సంశయము కలగరాదు, ఈర్ష్యపడరాదు, ఆంతరిక సంతోషములో ఉండాలి. స్వయానికి గుప్త సేవ చేసుకోవాలి. వరదానము సేవ చేస్తూ ఉపరాం స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాధారి భవ. విస్తారము, ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాధారిగా ఉంటారో వారు సేవ చేస్తున్నా సదా ఉపరాంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది అందువలన శరీరిగా అవ్వలేరని కాదు. అయితే ఇది నా సేవ కాదు, తండ్రి ఇచ్చారు అని గుర్తుంటే నిర్బంధనులుగా ఉంటారు. నేను ట్రస్టీని, బంధనముక్తులుగా ఉన్నాను అని అభ్యాసం చెయ్యండి. ఇది అతిగా అయ్యే సమయం, అంతిమ స్టేజ్, కర్మాతీత అవస్థను అభ్యాసం చెయ్యండి. ఎలాగైతే మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారో అలా అతిగా అయ్యే సమయం అంతిమ స్థితిని అనుభవం చెయ్యండి. అప్పుడు అంతిమ సమయంలో గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారు. స్లోగన్, శివ భావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేస్తుంది. శివభావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాగ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.